కళాకారులకు 3016 రూపాయలు చొప్పున వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చెప్పారు. ఇది మంచి అవకాశమని దీనికి సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు చెప్పారు. ప్రభుత్వం అనుకుంటే ఇంకా అదనంగా కూడా వృద్ధాప్య పింఛన్ పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కళాకారులకు ఇది సువర్ణ అవకాశమని కేవీ రమణాచారి పేర్కొన్నారు. మానవతా ధర్మం, అర్చకులు పురోహితులు లాంటి వాళ్ళు దేవాలయాలకు భక్తులు రానటువంటి సందర్భంలో చాలా ఇబ్బందుల్లో ఉంటారు. ఇలాంటి వారికి మనం ఎంత వీలైతే అంతవరకు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నిత్యావసర సరుకులు అందించాల్సినటువంటి బాధ్యత ఏమాత్రం స్తోమత కొంత ఉన్నా కానీ వాళ్ళకి ఆ బాధ్యత ఉంది. కాబట్టి బాధ్యతను పూర్తిరికి ప్రవర్తిస్తానని చెప్పని ఈ నందా పాండే గారు చేసినటువంటి కార్యక్రమం ద్వారా స్ఫూర్తి పొంది తదితరులు కూడా ముందుకొస్తారని ఆశిస్తూ మానవతా ధర్మం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.